సౌందర్యం. దేవునికి కూడా సౌందర్యం అవసరం. అంటే ఎలాంటి సౌందర్య వంతులనైనా కోరుకుంటారు, ఎవరిని కోరుకోరు? ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకోండి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఎలా ఉందో దానిని బట్టి నచ్చింది నచ్చలేదని చెప్తాడు. అది మనకు తెలిసిన విషయమే. అయితే దేవుడు కూడా తనతో ఉండాలనుకుంటున్న వారిని ఎవరో డిసైడ్ చేయడానికి సౌందర్యాన్ని బట్టి కూడా కొలుస్తున్నారైనా, ఆయన అనుకున్న అందం మనలో ఉంటే దేవుడు మనల్ని కోరుకుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు వరుడుగా మనం వధువుగా ఉన్నప్పుడు కూడా ఆయన మన ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. అయితే దేవుడు కోరే సౌందర్యం ఎలా ఉంటుంది మనం తెలుసుకోబోతున్నాం. చదవబడిన లేఖన భాగంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 45వ కీర్తన, పదకొండవ వచనంలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. సౌందర్యాన్ని కోరుతున్నాడు కదా అని నువ్వు మరలా వేరే ఆలోచన పెట్టుకుని ఆయన నిందించుకు, నువ్వు ఆయనకి నమస్కరించు, అంటే లోబడు. ఆయన నీ సౌందర్యాన్ని కోరినవాడు. అయితే దేవునికి ఎలాంటి సౌందర్యం నచ్చుతుంది? మనుషులకు నచ్చే సౌందర్యం నచ్చుతుందా అని మనం ఆలోచన చేస్తే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే తన కడుపును పుట్టిన ఏడుగురిని యెష్షయి గారు సౌలురాజు పరివారంలో చేర్చిన ఆఖరివాడైన దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు. అందరిలో ఎవరు సుందరవతుడిగా కనబడుతున్నాడు, సౌందర్యంతో కనబడుతున్నాడు అంటే దావీదు గారి గురించి దేవుడు సెలవిచ్చిన మాట, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. సమూయేలు గారు చూసినప్పుడు అతని సౌందర్యం ఎలా ఉంది? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం, అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చారు. చూసారా ఆయన సౌందర్యం? అంటే చక్కని నేత్రాలు ఉన్నాయనా, ఎర్రని వాడుగా ఉన్నాడనా, మరేంటా సౌందర్యం? అసలు సమూయేలు గారికి, ఆయన దృష్టికి దావీదు గారు ఎందుకు ఈ పదవికి ఉపయోగపడ్డే అనిపించాడు? మరి దేవుడికి ఎందుకు నచ్చాడు ఈయన? ఇతడు ఏ విధమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు చూడగలిగితే, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో, అందులో దావీదు గారి గురించి రాయబడిన మాట ఒకటి ఉంటుంది. యెహోవా 14వ వచనం చూద్దాం, 14, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవాణ్ణి. ఏంటి సౌందర్యం అంటే? దేవునికి నచ్చే సౌందర్యం ఏంటి అంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు, దేవుని ఇష్టానుసారమైన హృదయం. అది దేవునికి నచ్చేదన్నమాట. అందుకే అతడు సౌందర్యం గలవాడు అని చెప్తున్నారు. అలాగే మనం ఏ విషయంలో చూసినా దేవునికి నచ్చే సౌందర్యం ఒకటి ఉందని, అది మానవుల విషయంలో దేవుడు వెతుకుతున్నారని, అలా సౌందర్యం కలిగిన వారు ఎవరైనా ఉంటే వారిని దేవుడు విడిచిపెట్టరని మనకు అర్థం కావాలి.
ఇంకా సమూయేల్ గారు సౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మాట అంటారు, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో కూడా సమూయేలు గారు మాట్లాడుతూ, నిన్ను దేవుడు విసర్జించి ఉన్నాడు, నీ సింహాసనం తొలగిపోతుందని, తనకు నచ్చిన వారిని దేవుడు కోరుకున్నాడని చెప్తారు. ఎన్నోచనం ఇరవై ఆరో వచనం. అందుకు సమూయేలు, నీవు నాకు నచ్చలేదు, దేవునికి నచ్చలేదు, నీవు నీ విసర్జించావు, మరి ఎవరు ఆయన మాట కాదనకుండా పాటిస్తున్నారు, వారిని ఆయన కనుగొన్నాడు. ఆయన ఎవరంటే దావీదు అని మనకు అర్థమవుతుంది. చూసారంటే ఆయన ఇష్టాన్ని జరిగించేవాడు, ఆయన మనస్సును ఎరిగి జీవించేవాడు, దేవునికి సౌందర్యవంతుడుగా ఆయన కోరుకున్నవాడుగా కనబడుతున్నాడు. మరి అలాంటి స్థితి ఎవరికైతే ఉందో వారిని ఆయన కోరుకుంటారు. అలాగే మనం పరిశీలిస్తే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారి అలంకరణ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ఇంకా కిందకి చదువుదాం, దాంట్లోనే 2వ మాట చదువుదాం. ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుట వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టిందట. చూసారా, ఏమీ ధరించుకుందని ఆమె ఎందు దయ పుట్టింది? కేవలం నిర్ణయింపబడింది తప్ప ఆమె ఏమీ కోరుకోలేదు. అందరూ కూడా నాకు ఈ వస్తువు కావాలి, ఆభరణం కావాలి అని కోరుకుంటుంటే ఎస్తేరు మాత్రం తను ఏమీ కోరుకోక తన సహజంగానే మామూలుగా ఉండిపోయింది. ఇప్పుడు ఆమెను చూసిన వారందరికీ దయ పుడుతుందట, రాజుగారు కూడా ఆమెనే కోరుకుంటాడు. అక్కడ ఆమెనే రాణిని చేస్తాడు ఆయన. ఎలా అయింది రాణీమే? ఏ విధంగా అయింది? ఎక్కడ లేని అలంకరణాన్ని తెచ్చుకున్నందుక కాదు. అంటే దేవుడు కోరుకునే సౌందర్యం బాహ్యమైంది కాదన్నమాట, అది అంతరంగానికి సంబంధించిందన్నమాట. మీరు కూడా బాహ్యమైన అలంకరణ కోరుకోవద్దు అని పేతురు గారు కూడా ఒక మాట చెప్తున్నారు. చూద్దాం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. జడలల్లు కొనుట, బంగారు నగలు పెట్టుకునుట, వస్త్రములు ధరించుకునుట అని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టి మృదువైనట్టినైనా గుణమన అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము అది మీకు అలంకారంగా ఉండాలి, అది దేవుని దృష్టికి మిగుల. చూసారా, ఆయన ఓపెన్ అయ్యారు ఇక్కడ. మీ అంతరంగ స్వభావము అంటున్నారు ఆయన. కింద పుట్నోట్లో ఏముందో తెలుసా? అంతరంగ పురుషుడు. బాహ్య సంబంధమైంది కాదు అది. అంతరంగంలో మీరు ఎలా ఉన్నారు? మీ ఆలోచనలు ఏంటి? మీరు కోరుకునేది ఏంటి?
మీరు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నారా లేరా, వీటన్నిటిని పరీక్షించి ఆయన మనల్ని కోరుకుంటున్నారంటే మన ఆంతర్య సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నారు. అంటే ఎవరైతే ఈ విషయంలో సౌందర్యంగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతారు. ఇంతకీ ఆంతర్య సౌందర్యం అంటే ఏంటి, ఏంటి అంటే బాహ్య అలంకరణ లేక, బాహ్య సంబంధమైన దాన్ని దేన్ని కోరక, అంతరంగంలో దేవునికి ఇష్టానుసారముగా ఆయన హృదయానుసారముగా జీవించుటలో మనల్ని మనం మెప్పించుకొనక మనల్ని మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఆయన దయ కోరుకునే వారంగా ఆయన దయలో జీవించే వారంగా మనం ఉండాలనేది ఆయన ఆలోచన. మరి ఎంతమంది మనం ఆ ప్రకారం జీవించగలుగుతున్నాం, మనలో ఎంతమంది దేవుడు కోరిన ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి ఉన్నాం అన్నది ఆలోచించవలసిన విషయం. దేవుళ్ళకి వచ్చేటప్పుడు ఈ బాహ్య సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతాం. చివరికి మరణించాం అన్నా సరే అప్పుడు మనకు కోపం రాదు. బాప్తిస్మం పొందేటప్పుడు మీరు లోక సంబంధంగా మరణించారు, క్రీస్తులో జీవించాలన్నప్పుడు సరేనండి నేను చచ్చిపోయినవాడినే అంటుంటాం. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మరల మనలో ఈ లోకపు సంగతులు వికసించడం మొదలెడతాయి, వాటి వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. మరల అదే కోపం, మరల అదే మాట తీరు, మరల అవే ఆలోచనలు, మరల అదే స్వార్థం, మరల అదే చింత. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇక్కడ నుంచి దేవునికి నచ్చని వారిగా మారిపోతుంటాం నెమ్మది నెమ్మదిగా. ఒకప్పుడు ఆయన దయ కోరి ఆయన చెప్పినట్టుగా లోక విషయంలో మరణించిన మనము రాను రాను మరల లోక విషయంలో వికసిస్తున్నాం, దేవుడు కోరిన సౌందర్య విషయంలో మరణిస్తున్నాం. ఆయన అంతరంగంగా ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవించాలనేది ఆయన ఆశ. దానికి ఒప్పుకునే కదా ఆయనలోనికి వచ్చాం. కానీ ఇప్పుడు చూడండి, మరలా ఆ పరిస్థితిని కప్పుకుంటూ ఉంటాం. ఏ దేనిని బహిర్గత పరచాలో దానిని బహిర్గత పరచం. నీవు దేవుని సంబంధివి, దేవుని సంబంధిగా ఎలాంటి గుణగణాలను కలిగి జీవించాలో అలాంటి గుణగణాలను కలిగి అన్యులైన వారి మధ్య నువ్వు జీవిస్తే అది దేవునికి మహిమ. మనం ఏం చేస్తుంటాం, అన్యులైన వారి మధ్య ఈ గుణాలను ఈ వాస్తవాలను కప్పిపెట్టి వారిలో వారిగా కలిసిపోవడానికి ఇష్టపడుతుంటాం. పక్కడు బూతులు మాట్లాడడానికి మనకు వచ్చేస్తుంటాం. క్రీస్తులో ఉన్నప్పుడు మన మాట తీరు ఎలా ఉండాలి? మనం నిలిచే చోటేది, మనం మాట్లాడే మాటేది, మన ఆలోచన విధానం ఏది, ఇవన్నీ కూడా పరీక్షించుకోవడం మానేస్తుంటాం. తద్వారా నెమ్మది నెమ్మదిగా దేవుడు మన మీద ఉంచిన ఇష్టాన్ని ఆయన తొలగించుకుంటారు, ఆయనకి ఇష్టమైన వారిగా మనం మార్పు చెందాం. ఆయన మనల్ని కోరుకున్నది ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలనే కదా. ఆయనకు అసహ్యమైన వారిగా ఉంటే ఆయన మనతో ఉండగలరా? మీకు అసహ్యమైన వారితో మీరు ఉండగలరా? మరి దేవుడికి అసహ్యమైన వారితో దేవుడు ఉండగలరా? ఉండలేరు. ఏ విషయంలో మనం ఆయనకు నచ్చటం లేదు, ఏ విషయంలో మనం ఆయనకి నచ్చటం లేదో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రతి మనిషిని కూడా దేవునికి ఇష్టం లేకుండా చేసేది ఏదైనా ఉందంటే అది పాపం. దాని బారిన పడిన వాడు దేవుని దయను పొందుకోలేడు, దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడలేడు. అయితే అలాంటి పాపపు స్థితి నుంచి మనం లేవనెత్తబడి దాని ఛాయల్లోనికి కూడా పోకుండా మనం ఉన్నాం కనుక దేవుడు మనల్ని కోరుకుంటారు. అందుకే యోబు గారి గురించి కూడా ఒక మాట ఉంటుంది, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వారిలో ఎవడు లేడు. ఈ మాటలన్నిటిలో యోబు యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని దృష్టికి చెబుతూనే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే కాదు మరొకటి చేసేటట్ట, ఏంటి? చెడుతనమును విసర్జించినవాడు. ఈరోజు మనం ఎంత భక్తి చేస్తున్నాం అనేది చూసే దేవుడు, అలాగే మనం ఎంతగా హృదయంలో చెడును విసర్జిస్తున్నాం అనేది కూడా చూస్తారు.
ఆయన కొలమానం చూసారు ఎలా ఉందో. చాలామంది అనుకుంటున్నారు సువార్త ప్రకటిస్తే చాలు, దేవుని కార్యానికి ఏదో చేస్తే చాలు, అహర్నిశలు రాత్రి పగలు ఆయనలో కష్టపడిపోతే చాలు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నారు చాలదు, చాలదు అంటున్నాడు. యథార్థవర్తనుడు సరిపోలేదు, న్యాయవంతుడు సరిపోలేదు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు సరిపోలేదు. ఇంకో మాట, చెడుతనమును విసర్జించినవాడు. అందుకే భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడన్నాడు దేవుడు. చూడండి, ఏదైతే మనలో నుంచి తొలగిపోగలో సంపూర్తిగా అదే మరలా మనలో గూడు కట్టుకోవడం మొదలుపెట్టేసింది, మరలా గూడు కడుతుంది. ఈ దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు ఈ ఉదయం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీలో దేవునిలోనికి అరుదించిన వారు ఉన్నారు బాప్తిస్మం ద్వారా. మీ జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నారు కనుక మీరు ఆలోచించుకోవాలి, దేవుడు చెప్పే వాస్తవాలా కాదా. ఏదేని దేవునికి నచ్చనిది మీ జీవితంలోనికి చొరబడుతుందా లేదా? మీ మాట తీరు కానీ, మీ ఆలోచన కానీ, మీ స్వభావం కానీ ఎక్కడో ఒక చోట దేవునికి అసహ్యాన్ని కలిగించేదిగా ఉందా లేదా అది మనం ఆలోచించాలి. అక్కడే దేవునికి మనం నచ్చకుండా పోతున్నాం ప్రేమిన వల్ల. మరి దాని విషయంలో ఎలా ఉండాలి మనం? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన మాట విధానం మారాలి, చెడుతనం అనేది మనలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. యోబు ఆ విషయంలో జాగ్రత్త పడ్డాడు కనుకే భూమి మీద అతని వంటి వారు ఎవరు లేరు. అంటే మనలాంటి వారికి కూడా లోక సంబంధమైన వారిలో ఎవరు ఉండకూడదు అనేది దేవుని ఆలోచన. రేపు ఒకవేళ మరణించిన వారు మనము కూడా ఆయన సన్నిధి నిలబడినప్పుడు ఇతడికి నాకు తేడా ఏంటి, ఇతనికి ఎందుకు నువ్వు పరలోకమిస్తున్నావని వారు అడిగితే దేవుడు మనలో నుంచి వారు ఊహించలేని దాన్ని చూపించగలగాలి. మరి చూపించగలరా దేవుడు మనలో? ఈ విషయంలో వారితో కలిసిపోతే ఆయన మనల్ని ద్వేషిస్తున్నారు. ఇది ఆత్మ సౌందర్యం, రాజు కోరిన సౌందర్యం. ఈ విధంగా ఎవరు ఉంటున్నారు? ఏంటి సౌందర్యం నిలబడటం అంటే పాపమును ద్వేషించేవారిగా ఉండాలి మనం. మరలా దాని ఛాయలు మనలోనికి రాకూడదు ప్రేమిన మరలా. చాలామంది చాలా విషయాలు తగ్గించుకుంటూ ఉంటాం కానీ ఏదో ఒక విషయంలో ఇంకా మన హృదయం వెనక్కి లాగుతూనే ఉంటుంది. మీకు ఎలా తెలుసునంటే వాక్యమే చెబుతుంది, సాధారణంగా సాతాను ఎవరిని విడిచిపెట్టడో, విడిచిపెట్టాడంటే వాడి జీవితం రక్తసిక్తం అయిపోతుంటుంది. అయిన వారి చేత ద్వేషింపబడుతూ, లోకం చేత ద్వేషింపబడుతూ బ్రతుకుటే ఎందుకురా అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనల్ని ఇంకా అనేకులు ప్రేమించగలుగుతున్నారంటే అంటే మనలో ఇంకా సాతానుకు సంబంధించింది ఏదో మనలో ఉండే ఉంటుంది. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడట. ఆయన ప్రసంగంలో ఏనాడు కూడా దొంగలను ఖండించడు. ఆయన దొంగలను ఖండించడు ఎందుకో మీరు చెప్పండి. ఎందుకంటే అలవాటు ఈయనకు కూడా కొద్దో గొప్ప ఉందన్నమాట. అంటే ఏ దైవ సేవకుడైతే ఏ విషయంలో ఖండించడో ఆ విషయంలో అతని ఆలోచన కూడా అలానే ఉందన్నమాట. కొంతమంది ఏ బట్టలు వేసుకుంటే ఏంటన్నట్టుగా పెద్దగా ఖండించరు, ఎందుకంటే వీడి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయన్నమాట. టీషర్ట్లు వేసుకుని తయారవుతుంటారు సేవకి. ఇంకా ఎదుటి వాళ్ళు ఏమంటారు? మీరు బాగా ఆలోచించండి, ఏ సేవకుడైనా ఏ విషయమైనా ఖండించటం లేదంటే దాని అర్థం ఏంటంటే ఇతడి హృదయం ఆ విషయంలో లోనైపోయింది అంతే. దేవునికి అది నచ్చదు. దేవునికి పరిపూర్ణమైన సౌందర్యం కావాలంటున్నారు ఆయన. మరి అయితే ఈ పాపం అనేది విడిచిపెడుతుందా? అంత త్వరగా విడిచిపెట్టదు. దీని విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎంత జాగ్రత్త తీసుకోవాలి? దేవుడు గద్దించినా విడిచిపెట్ట. ఎందుకంటే కయ్యను అర్పణ దేవుడు తీసుకున్న తర్వాత దేవుడు కయ్యను గద్దించారా లేదా? గద్దించారు. వాకిట పాపము జాగ్రత్తగా ఉండాలి. కయ్యను
నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఆ విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు విశ్వాస విషయంలో తప్పిపోయావు. అయితే నువ్వు సరి చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే పాపం వాకిట పొంచుంటుంది. మీకు మాట చెప్పమంటారా? దేవుడు మన బలహీనతను ఎత్తి చూపేటప్పుడు అది సరి చేసుకోకపోతే, మీకు ఒకటి అర్థమైందో లేదో, పాపం మనల్ని ప్రేమిస్తుంది. సరి చేసుకునేవాడి విషయంలో పాపం ద్వేషిస్తుంది. సరి చేసుకొనని వాడి విషయంలో పాపం మనల్ని ప్రేమిస్తుంది. కయ్యను దేవుడు చెప్పిన విషయంలో సరి చేసుకోలేదు, పాపం ఎక్కడికి వచ్చిందట? ఎందుకు వచ్చిందంటారు? మీరు ఏ విషయంలోనైనా సరి చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని అతిగా ప్రేమించేది పాపం. మీ వెన్నంటే ఉంటుంది, ఎప్పుడూ పాపం మన వెనకాల పోరాడుతూ ఉంటుంది. ఏదో విధంగా వెనక్కి లాగాలి, చేయి బట్టి కాలు బట్టి అని సట్టబట్టి వెనక లాగాలనుకుంటుంది. యోసేపుని పొతిఫెర భార్య సట్టపట్టుకుంది, కాలర పట్టుకుంది, ఏం చేశాడు? సట్టు వదిలేసి వచ్చేసాడు, ముందుకెళ్ళిపోయాడు. వెనకాల ఉండాలి ఎప్పుడు పాపం. ఎంత పోరాడినా దాన్ని మనం జయించగలం. కానీ కయ్యని విషయంలో పాపం ఎక్కడికి వచ్చిందట? ముందుకు వచ్చేసిందట. ముందుకు వస్తే పోరాటం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు రక్తం చిందించాల్సిన అవసరం ఏర్పడుద్ది. ఇప్పుడు కయ్యన పాపంతో పోరాడాలంటే తన రక్తం చిందింపబడాలి. కానీ ఆ పాపానికి కనెక్ట్ అయిపోయాడు, తమ్ముని రక్తం చిందించాడు. చూసారు, దేవుడు హెచ్చరిస్తున్నారన్నమాట, ఏ బలహీనత అయితే నీ వెనకుండి పోరాడుతుందో దాని విషయంలో నీవు దాన్ని అసహించుకునేవాడిగా, చెడును ద్వేషించేవాడిగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తారు. గనుక ఆ పాపం నీ జోలికి రాలేదు. ఒకవేళ దాని విషయంలో నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాప పడని వాడవైతే, అది నీ ముందుకొచ్చి నీతో పోరాడి నిన్ను గెలిచి జయించి దేవునికి అసహ్యమైన వాడిగా నిన్ను మార్చేస్తుంది. మన ఆలోచనలోనికి రాకూడదు అంటున్నారు దేవుడు. అందుకే దేవుడు చాలా జాగ్రత్తలు చెబుతారు ప్రేమిన వారిలారు. పాపం విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసు? చచ్చిపోయిన వారిలా ఉండాలట, చచ్చిపోయిన వారిలా ఉండాలట. అప్పుడప్పుడు అనేక తిట్లు తిట్టి వాడిని ఏమన్నా రోసరాదురా, వీడినన్న ఒకటే చచ్చిన కుక్కనన్న ఒకటి అంటుంటారు మనం. అంటే ఆ విషయంలో మనం ఎలా ఉన్నాం? చనిపోయిన వారిగా ఉండాలి. చెడు విషయంలో చనిపోయిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం 2వ వచనం, పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం? మీకు తెలుసో లేదో, మీరందరూ కూడా పాపం విషయంలో చచ్చిపోయారు. పాప విషయంలో మనం అందరం ఏమైపోయాం? చచ్చిపోయాం. చచ్చిపోయిన మనము మరల దాంట్లో ఎలా జీవించగలం? జీవించగలుగుతున్నామంటే దేన్ని బ్రతికిస్తున్నాం? దేనిలో బ్రతుకుతున్నాం? అయితే దేవుడు అసహించుకుంటారు, పాపులకు ఆయన అంత చోటు లేదు, ఆయన సన్నిధిని పాపులు నిలవలేరు. మనకు తెలియకుండానే మరలా మనలోనికి ప్రవేశిస్తున్నదే పాపం. పౌలు గారు మాట్లాడుతూ పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదని మనల్ని అంటున్నారంటే పాపంతో పోరాడితే చివరికి ఏమి కూడా చిందించబడుతుందన్నమాట? రక్తం. మరి మన జీవితాల్లో రక్తం చిందింపబడుతుందా అంటే మన పోరాటం చూడండి ఇంకా తారాస్థాయికి వెళ్ళలేదన్నమాట. ఇంకా దాని విషయంలో మన యుద్ధం సరైన రీతిలో చేయట్లేదన్నమాట. ఏదో ఒక శరీరానికి సంబంధించిన బలహీనత మనల్ని పట్టుంది, దాన్ని విడిపించుకోకపోతే దేవుడు మనల్ని అసహించుకుంటారంటున్నాడు వాక్యం. వాక్యంలో సెలవిస్తున్నట్లుగానే ఈరోజు క్రైస్తవుల్లో 90% మంది ప్రజలు మరలా, మీకు తెలియదు కాదు, ఏదో ఒక బలహీనతకు లోనైపోతున్నారు. అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా అంటారు ఆయన. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగితే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అన్నారు ఆయన. అంటే వారి వలన కాదట,
బాప్తిసం పొంది దేవుళ్ళలోనికి వచ్చేవారి సంఖ్య ఎక్కువే, కానీ దీనిలో నిలిచి పరలోకానికి చేరేవారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే పోరాటంలో ఓడిపోతుంటాం. అందుకే దేవుడు ఈ పోరాటానికి మనల్ని సిద్ధం చేస్తారు ముందే. ఎప్పుడు? బాప్తిస్మంలోనే. నువ్వు పాపం విషయంలో చచ్చిపోయిన వాడు ఒక రోజు నుంచి, అవునా? అవును. నీలో మరల పాపం జీవించడానికి వీల్లేదు, జీవించదు. దేవుని కొరకు చనిపోవడానికని ఇష్టపడుతున్నావా? అవును. ఇవన్నీ ఒప్పుకునే ఒడ్డు మీదకి వస్తాం మనం. ఇంక అప్పటి నుంచి చూడండి, ఒక పక్క దేవుడు, నువ్వు బ్రతుకు, నువ్వేదైతే వాగ్దానం చేసావో దానికోసం నువ్వు బ్రతుకు అని ఆత్మ ద్వారా చెబుతుంటే, మరోవైపు అపవాది, లేదు లోకమంతా వృధా అయిపోద్ది, అలాగైతే నువ్వు లోకం కోసం కూడా బ్రతకొచ్చు, తప్పు లేదు, తప్పు లేదు అంటూ, అది యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే జరిగిన చర్య. ఒక ప్రక్క ఆకాశం తెరవబడి ఆత్మ పావురాకారంలో యేసుక్రీస్తు వారి చెంతకు మీదకు వచ్చి వాళితే, మరో ప్రక్క అపవాది శోధన మొదలైపోయింది. ఈ రెండు కూడా మన జీవితంలో ఉంటాయి, ఆత్మ సహాయము, అపవాది శోధన. అపవాది శోధనలో పడిపోతే ఆత్మ సౌందర్యాన్ని కోల్పోతాం. ఆత్మ సహాయంతో అపవాదిని జయిస్తే నీ ఆత్మ సౌందర్యంతో దేవుడు కోరుకునే విధంగా మారిపోతుంది. మనల్ని మనం పరీక్షించుకుంటే మన దైనందిన జీవితం దేవుడు కోరుకునేదిగా ఉందా, లేదా దేవుడు అసహించుకునేదిగా ఉందా? ఎక్కడైనా ఒక చిన్న విషయంలో పొరబడుతున్నామా? ఎక్కడైనా ఒక చిన్న విషయంలో తప్పు చేస్తున్నామా? మన పాత పాప స్వభావాన్ని మరలా బయటపెడుతున్నామా? ఆలోచించండి. మీరు వింటున్నాయి దేవుని మాటలు. దేవుడు ఏ విషయంలో మనల్ని కోరుకుంటున్నారో ఆ విషయంలో మనలో జరిగే మార్పును గురించి మాట్లాడుతున్నాడే. అయిపోయిందిలే, అంతా బాప్తిసం పొందేశాం కదా, దేవుళ్ళో ఉన్నాం కదా, పర్వాలేదు, నాకేం డోకా లేదు అనుకున్నట్టుగా బ్రతుకుతున్నాం మేము. ఒకవేళ అంతా అయిపోలేదు, అయిపోయింది అనుకుంటే మనల్ని లోకం నుంచే తీసుకెళ్ళిపోతాడు ఆయన. అంతా అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమైంది. సరైన విధానంలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నట్టుకు ఇప్పుడే అక్కడ మాట్లాడండి. ఏమండి? ఉన్న అక్కడ ఇవ్వచ్చు కదా, వాకింగ్ చెప్తున్నాను కదా. చూడండి, ఇప్పుడే ప్రారంభమైంది యుద్ధం. మనం ఏమనుకుంటాం, అంత అయిపోయింది, నేను గెలిచేసింది, దేన్ని గెలిచేసాం, దేన్ని గెలవలేదు, గెలవాల్సింది ప్రారంభమైంది. మనం మరణించేంత వరకు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. పోపు గారి పరిపాలనలో అనేక చక్రవర్తులు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు వారు చేసిందే చట్టం, రాసిందే శాసనం. వారు ఈ ప్రభు బల్లారాధన విషయంలో ఏమని చెప్పేవారో తెలుసా? ఇదిగో ఇది నిజమైన ప్రభు శరీరం, ఇది నిజమైన ఆయన రక్తము అంటూ ప్రజలను వీటికే పరిమితం చేసి క్రీస్తు కొరకు చెప్పడం మానేసేవారు. ఇప్పుడు ఇస్తున్న ఆ దైవ సేవకుడే పోపు గారే దేవుడు ఇది ఇచ్చేది నిజమైనది అన్న భ్రమకు గురి చేసి దాని విషయంలో వణికిపోయేలాగా తీసుకున్న తర్వాత మరలా పాపంలో దిగిపోయేలా చేసేవారు. ఎందరో దైవ సేవకులు దీన్ని ఖండించేవారు. ఎందరో దైవ సేవకులు దీన్ని ఖండించి ఏం చేసేవారంటే సత్యాన్ని ప్రజలకు వివరించేవారు. అప్పుడు సైనికులు పట్టుకుని బంధించి ఆ సత్యాన్ని ప్రకటించిన వారిని తీసుకెళ్ళి సభలో నిలబెడితే సభలో ఉన్న వారందరూ అడిగేవారు, పోపు గారి బోధను నువ్వు ధిక్కరిస్తున్నావా? అంటే పోపు గారి బోధ బైబిల్కి వ్యతిరేకమైతే ధిక్కరిస్తున్నాననేవారు. పోపు గారిచ్చే ఆ బల్ల నిజమైన శరీరం క్రీస్తుది అదేనని, అదే నిజమైన రక్తమని నువ్వు భావించటం లేదా? లేదు, అది క్రీస్తు శరీరానికి, క్రీస్తు రక్తానికి సూచన అని భావిస్తున్నాను అన్నప్పటికీ ఇంకా ఒకటే తీర్పు, ఇతడు దుర్బోధకుడు, ఇతను తీసుకెళ్ళి తగలబెట్టేయండింటే ఆ వ్యక్తులను తీసుకెళ్ళి ఒక కొయ్యకు కట్టి కింద కట్టెలు వేసి మంట పెట్టేవారండి. బ్రతుకున్న వ్యక్తిని ప్రాణం విలవిల్లాడుతున్నప్పుడు
యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుము, ఈ దేశం మీద నీ సత్యాన్ని కురిపించు, అనేక మందిని వెలిగించంటూ ఆర్తనాదాలు చేస్తూ మరణించేవారండి. చిన్న మాట విషయంలో కనీసం మాట పోనిలే, ఈసారి ఒప్పుకుంటే పర్వాలేదులే, తర్వాత నిజం తెలుసుకుంటారులే అనుకోలేదు ఎప్పుడు కూడా. చచ్చిపోయారండి, హతసాక్షులైపోయారు చాలామంది. కానీ ఈరోజు మనం మాట విషయంలో కాదు క్రియల విషయంలో తప్పిపోతున్నాం. మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని వారి జీవితాలను బట్టి మనకు అర్థమవుతుంటే మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం, కార్యముల విషయంలో తప్పిపోతున్నాం, కార్యముల విషయంలో తప్పిపోతున్నాం. అంటే చూడండి, పాపం మరలా మనతో పోరాడి మనల్ని జయిస్తుందన్నమాట. పాపం మీద జయం మనకు లేదన్నమాట. మన బ్రతుకులో పాపం మీద మనకు జయం ఉండాలి. మన కళ్ళు పాపాన్ని జయించేవిగా ఉండాలి. పాపం చూడటానికి వెళ్ళే మన మాట పాపాన్ని జయించిందిగా ఉండాలి. మరలా ఆ లోక సంబంధమైన ఆ భూత పదజాలాన్ని మనం ఉపయోగించకూడదు. మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా జయించిందిగా ఉండాలి. ఒకవేళ లేదనుకోండి, మీరు చెప్పండి, దేవుడు కోరిన సౌందర్యం మీలో లేదు, దేవుడు కోరిన సౌందర్యం మనలో లేకపోతే ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తారా, మనం ఆయన చెంతకు చేరగలుగుతామా? అలా 90% పైనే క్రైస్తవులు దేవుళ్ళో ఉన్నామని అనుకుని విడిచిపెట్టబడుతున్నారు. మనం విడిచిపెట్టబడేవారిగా ఉందామా? మన జీవితాన్ని ఇప్పుడే సరి చేసుకుందామా? ఏంటి అసలు ఒకనాడు దాన్ని విడిచిపెట్టేశాం కదా, మరలా అది మనతో ఎందుకు పోరాడుతుందంటే దాని స్వభావమే అది. ఒక యవనస్తుడు ఈ మధ్య నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, గతంలో నేను ఏదో పొరపాటు చేశాను, నువ్వు గద్దించావు, అయిపోయింది కదా, మరలా నువ్వు నన్ను ఇంకా తేడాగా చూస్తున్నావు ఏంటంటున్నాడు. నువ్వు చచ్చేదాకాలాగా చూస్తానని చెప్పాను నేను, ఎందుకంటే దానికి ఉన్న శక్తి అలాంటిది. మరి అయిపోలేదు, ఆరంభమైంది. నువ్వు పెద్ద అవ్వాలి, నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి, నీకు అనుభవం రావాలి, అప్పుడు శరీర కోరికలన్నీ నీలో చచ్చిపోవాలి, అప్పటిదాకా నిన్ను అలాగే చూస్తాను. చాలా కోప్పడిపోయాడు. ఎప్పుడో 4 నెలల క్రితం చేశాను, ఇప్పుడు మరలా నన్ను అలాగే చూస్తున్నాను అంటే అలాగే చూస్తానని చెప్పాను. ఎందుకంటే నువ్వు పాపంలో చిక్కుబడిపోయావు, దాన్ని జయించలేవు నువ్వు. ఎందుకు పాప అనుకున్న స్వభావం ఏంటో నీకు అర్థం కావట్లేదు. మరలా నేను వెంటాడుతూనే ఉంటుంది. ఒక పాపపు చూపు పోయిందనుకోవడానికి వీల్లేదు. మరలా ఎప్పటికైనా సరే నిన్ను విడిచిపెట్టదు, అది విడిచిపెట్టదు. దాని స్వభావం అదే, మరలా మింగుతుంది ఇది మనల్ని. మరి ఎలా దీన్ని బారి నుంచి బయటపడాలంటే, చంపేయి అంటున్నారు ఆయన. చంపేయాలి, చంపగలమా? వాక్యం ఏం సెలవిస్తుంది ప్రేమిన వల్లరు? నీ అనుభవం ఎలా ఉండాలో తెలుసా? నీ జీవితకాలం అంతా దినంలో ప్రతి సెకను నీ ఆలోచన, నేను యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన నమ్ముకున్న నేను ఆయనతో పాటు చంపబడిన వాడను అనే ఆలోచన మనకు ఉండాలి. ఉంటుందా ఈ లోకంలో బ్రతికేటప్పుడు? అయిపోయింది కదా అంటున్నాడు, అయిపోలేదు. వాక్యం ఏం చెప్తుందో చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారునిందని విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృప నిరర్ధకము, అంటే నిరర్ధకం అయిపోతుందన్నమాట, చేయనంటున్నాడంటే అయిపోతుందన్నమాట. ఇక మన యందు జీవించుచున్నది ఎవరు? ఎవరి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? మన జీవితం ఆనాడే సమాప్తం అయిపోయింది. ఇక్కడ నుంచి మనం జీవించే జీవితం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తుది ప్రేమిన వల్ల ఒక మాట అడుగుతాను చెప్పండి. నేను తప్పు చేయాలనుకుంటే చేయగలను ఇప్పుడైనా సరే అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. పాపం చేయాలనుకుంటే ఇప్పుడైనా చేయగలం మనం, అవునా కదా?
చేయగలరా చేయలేరా? ఒక బూతు మాట మాట్లాడగలరా మాట్లాడలేరా? ఏ తప్పైనా సరే మనం చేయగలమా చేయలేమా? చేయగలమా? చెయ్యగలము అంటున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంకా మనలో పరిపూర్ణమైన స్థితి రాలేదు. పరిపూర్ణమైన స్థితి రాలేదు. పరిపూర్ణమైన స్థితి ఏంటిది చెప్పమంటారా? చేయలేను, ఇక నేను చేయలేను, ఇక నేను దాని విషయంలో చచ్చిపోయాను, ఇక నేను చేయలేను. ఒకవేళ చేయడానికి నేను సిద్ధపడ్డా, దేవుడు నన్ను చెయ్యనివ్వడు అనే సాక్ష్యం మనకుందా? అది పరిపూర్ణత, అది పరిపూర్ణత. ఇప్పుడు మనం అనుకుంటాం, ఎదుగుతున్నాం కదా దేవుళ్ళు, ఇంక మనకంటే ఏంటి? నువ్వు అనుకుంటే ఒక అబద్ధం ఆడగలవు, నువ్వు అనుకుంటే ఒక బూతు మాట్లాడగలవు, నువ్వు అనుకుంటే ఒక చెడు చేయగలవు, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, అంటే నువ్వు ఇంకా పరిపూర్ణుడు కాదు, నువ్వింకా పరిపూర్ణుడు కాదు. ఇక చెయ్యలేను, నా వల్ల కాదు అని ఎప్పుడైతే నువ్వు మౌనం అయిపోతుంటావో, దేవుడు నన్ను చెయ్యనివ్వడు అనే సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు పరిపూర్ణతలోనికి వెళుతున్నావని అర్థం. చూసా? కానీ మనం భ్రమలో ఉన్నాం. అయిపోయింది, బాప్తిస్మం పొందావు కదా, పర్వాలేదులే, ఇక నీ వల్ల నువ్వు నువ్వు పాపంలో లేవు, నీకు పాపంతో సంబంధం లేదు, దేవుడే చెప్తున్నారు కదా, కాబట్టి నువ్వు ఎలాగైనా బ్రతుకు పర్వాలేదు అంటూ అపవాది మనల్ని మాయ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నారు? చాలా జాగ్రత్తగా బ్రతకాలంటున్నారు. ఏ స్థితికి వెళ్ళేదాకా? ఏ స్థితికి వెళ్ళేదాకా? నేను చెయ్యలేను, నన్ను చేయనివ్వడు ఆయన అనే స్థితికి వెళ్ళే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని దేవుడు కంట్రోల్ చేస్తుండాలి, మనల్ని మనం కంట్రోల్ చేయడం కాదు. మనం మొత్తం ఆయనకి లోబడిపోయి జీవించాలి. మన ఆయన అధికారం అంతా ఆయన చేతుల్లో ఉండాలి. అప్పుడు మన జీవితం బాగుంటుంది. అప్పుడు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటాం మనం. ఇక మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఏం చేసినా ఆయన చిత్తం. నేను నిమిత్త మాత్రుణ్ణే, నేను నిమిత్త మాత్రుణ్ణే అని చెప్పగలమా? క్రీస్తే మీ అందు జీవించుచున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక చెడ్డ మాట మాట్లాడాలనుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? క్రీస్తే. ఒక చెడు కార్యం చేయాలనుకోండి, ఎవరు చేస్తున్నట్టు ఇప్పుడు? లోకానికి ఏం కనపడుతుంది అనుకుంటారు మీరు? క్రీస్తే. కాబట్టే క్రీస్తు అంతకు రావట్లేదు వాళ్ళు. తెలుసా మీకు? లేదు, దేవుళ్ళో ఉన్న నువ్వు తప్పు, నువ్వు తప్పు, మనం తప్పు, ఇంకా చర్చలు లేవా? మనం తప్పు, ఇంకా విశ్వాసులు లేరా? మరి ఎందుకు రావట్లేదు? మనం తప్పు కాదు వాళ్ళు చూస్తున్నది, క్రీస్తు తప్పు చేస్తున్నట్టు చూస్తున్నారన్నమాట మనల్ని చూసి. అందుకే క్రీస్తు చెంతకు రావట్లేదు వాళ్ళు. అంటే ఇక మీదట మనం ఎలా ఉండాలో చూడండి. మనము కాదు మన యందు క్రీస్తే జీవించుచున్నాడు. మనము కాదు మన యందు, మీ పదజాలం మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, మీ అలవాట్లు మారాలి. మారకపోతే మన యందు క్రీస్తు తప్పుగా ఉన్నారన్న సంగతి ప్రజలు అనుకుని ఆయన ద్వేషిస్తారు, ఆయన దూషిస్తారు. ఇదే నా నేర్పుతా. ఒక ఆయన పెద్ద ఆయన ఏమన్నారు తెలుసా? సంఘానికి ఇదే నేర్పుతున్నాడేమో అన్నారు. ఎందుకంటే సంఘంలో ఉన్న వ్యక్తి ఒక బూతు మాట మాట్లాడేట. సంఘానికి ఇదే నేర్పుతున్నాడు, ఇదే బోధ. అంటే ఇంతకాలం ప్రయాసపడిన ప్రయాసంతా ఏమైపోయింది ఇప్పుడు? చూసారు? అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. అవతల వారు అన్నారు కదా, అవతల వారు అంటారు అని వాళ్ళు అన్నారని మనం ఎవరినన్నా అన్నామా? కానీ మనం అన్నామని మన ప్రభువుని అంటున్నారు. చూసారు? చాలా భారం అనిపించేసింది ఆ మాట నాకు హృదయానికి. ఇదే నేర్పుతున్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత త్వరగా దేవునామం దూషింపబడుతుంది, ఎంత అవధేయులం అయిపోతున్నాం. చూడండి, ఆయన కోరుకున్న సౌందర్యం మనలో కనబడటం లేదు. మరలా ఏదో ఒక బీజం మనలో కనబడుతుంది. మనతో ఆయన ఉండలేక, మనల్ని విడిచిపెట్టుకోలేక వేదన చెందుతున్నాడండి. ఒక కొడుకు చెడిపోతే ఆ తల్లి ఏడుపు చాలా అరణ్యరోధన కింద ఉంటుంది. నాకు ఒక తల్లి తెలుసు అండి, కొడుకు బాగా తాగొచ్చేసేవాడు.
ఎవరైనా వాళ్ళు వెళ్ళి సైకిల్ పట్టుపోతుండేవాడు, ఎవరైనా వాళ్ళు వెళ్ళి డబ్బులు పట్టుపోతుండేవాడు. అప్పుడు చాలామంది ఇంటికి వచ్చేసేవారు, ఏంటమ్మా ఇలాంటి కొడుకుని కన్నా ఏంటమ్మా, అదే నాకు నాకు పుడితేనా విషం పోయి చంపేద్దునమ్మా అనేవారు. అప్పులన్నీ తీర్చేది, రెక్కలు ముక్కలు చేసుకునేది, కొడుకును చంపుకోలేక అలాగని వాడిని ఇంట్లో ఉంచుకోలేక బయటకు పోరా అనేది సాయంత్రం వాడు వచ్చేదాకా అర్ధరాత్రి దాకా ఎదురు చూసేది. ఆ తల్లి చాలా వేదన చెందుతుండేది. ఒకరోజు ఆ కొడుకు చచ్చిపోయాడు. కొంతకాలానికి ఆ తల్లి చచ్చిపోయింది బెంగతో. చూసారా, దేవుడు కూడా మన విషయంలో అలాంటి వేదనే కలిగి ఉన్నారనిపిస్తుంటుంది ఒకసారి. ఒకవైపు మనం మారాలని ఆశ, మనం చంపుకోలేడు. మరో ప్రక్క మనం పాపంలో కనపడుతుంటే చూసి తట్టుకోలేడు. ఎన్నోసార్లు అవిధేయులైన వారి వైపు దినమెల్లా నా చేతులు చచ్చి పిలుస్తాను, దినమెల్లా మరి చేతులు నొప్పట్ట వాయనికి, దినమెల్లా చేతులు చాచి రండి ఆయన అవిధేయుల్ని ఆయనకు లోబడని వారిని పిలుస్తున్నాడట ఆయన. అది ఆయన ప్రేమ, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే చూడండి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారో దాన్ని మనం చూపలేకపోతున్నాం. ఆత్మ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. పాపం అనేది ఆత్మకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా? పాపపు క్రియ శరీరంతో చేస్తాం, కానీ ఆ పాపం దేనికి అంటుంది? ఆత్మకి. ఆయన మనం చూసినప్పుడు ఆత్మ పాపపు డాగులతో కనబడుతుంది ఆయనకి. ఇంకా ఎలా ప్రేమించగలడు ఆయన? మరి ఎలా ఉండాలి ఈ విషయంలో, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాలను వాక్యం ద్వారా నేర్చుకుని ముగించుకుందాం. ప్రియమైన వాళ్ళ, రోమిలకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న మాట చూద్దాం. ఎలా ఉండాలంటున్నారు? 11వ వచనం చూద్దామండి. 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే. పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే. మిమ్మల్ని మీరే పాపం చచ్చిపోయినాయా? నేను పాపం విషయంలో నేను చేయలేను. పాపం విషయంలో మృతులుగా, దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. అలా ఎంచుకుని జీవించాలండి, లేకపోతే పడిపోతాం. నువ్వు లోక విషయంలో చనిపోయినవాడో తెలుసా? క్రీస్తు విషయంలోనే నువ్వు బ్రతుకున్నావు, నీకు అర్థమవుతుందా? అది మాట చూడండి. ఇక ఆయన చెప్పే మాటలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు మొదటి నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. హే అలేనగా, మీరు ఎందుకు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అంటున్నారు? ఆయన నువ్వు చచ్చిపోయావు. ఏ విషయంలో? లోక సంబంధమైన విషయంలో నువ్వు చచ్చిపోయావు. నువ్వు బ్రతుకున్నది కేవలము ఆత్మ సంబంధమైన విషయంలోనే. మనం దేనికి పిలిపిస్తున్నాం మరి ఇప్పుడు? అదే చెప్తున్నారు ఆయన, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడాలి అంటే లోక విషయంలో మృతి చెందిన వారిగా ఉండాలంటున్నాడు ఆయన. మరలా ఈ లోకానికి సంబంధించి గతంలో మనం చేసినవి మనం మరణించేంత వరకు వెంబడిస్తాయి. అవి మరిచిపోలేనివి, అవి తెలుసా మీకు? అయిపోయిందని కూడా అనకు లేదు, మనకు అవే జ్ఞాపకానికి తెస్తాయి. మనం ఏం జ్ఞాపకం ఉంచుకోకర్లేదు, అవే గుర్తొస్తుంటాయి, అవే మన ఊహను మళ్ళిస్తుంటాయి. పాప జ్ఞప్తి చాలా భయంకరమైనది, పాప జ్ఞప్తి చాలా భయంకరమైనది. ఏదైనా ఒక ప్రేమ విషయంలో
అది ఫెయిల్యూర్ అయిన తర్వాత చూడండి పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, మర్చిపోలేక మరొకరిని ప్రేమించలేక వివాహం చేసుకోలేక. లేదండి దానికి మర్చిపోవచ్చండి అంటే ఎందుకు చచ్చిపోతారు అంతమంది యవనస్తులు? చూసారు అది వ్యాధన, అది మరలా 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 గుర్తొస్తూనే ఉంటాయి మాటలు. ఈ లోక విషయంలో ఈ చిన్న విషయానికే చచ్చిపోతుంటే యవ్వనస్తులైన బలవంతులు, మరి మనం కూడా దాంతో పోరాడేవారిగా ఇప్పుడు క్రీస్తులో జీవించేవారిగా పరిపూర్ణ స్థితిలో వెళితే తప్ప బ్రతకలేం. ఆ పాపం మరలా మనల్ని వెనక్కి లాగుతుంటుంది. ఏమండి ఇలా 10 మందిలో ఉన్నప్పుడు ఈ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తాయి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి వీటి గురించి తలంచుకోండి. గతంలో నీకు లోక విషయంలో అయిన గాయం మరలా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వేధిస్తూనే ఉంటుంది. మరలా అవే జ్ఞాపకాలు, నేను చేసేది తప్పా, నేను చేసేది రైటా, ఇప్పుడు దేవుణ్ణిలో పరిపూర్ణంగా మార్పు చెందామన్నా కూడా ఆ జ్ఞాపకాల్లోనికి వెళ్ళి ఆ విషయంలో తప్పు చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఎలా ఉండడం వల్ల అన్యాయం చేసినట్టు అయిపోతున్నానే అనిపిస్తుంటుంది ఎంతోమంది అండి. దేవుళ్ళలోనికి మార్పు చెందిన వారు కూడా ఈ వేదనకు గురైపోయేవారు తెలుసా మీకు. దేవుళ్ళలోనికి మార్పు చెందిన వారు కూడా గతంలో చేసిన ఆ చిన్న పొరపాట్లు, ఆ విషయంలో మేము న్యాయం చేయలేకపోయాం ఎందుకంటే మేము మార్పు చెందామని అనుకుని బాధపడుతూ వేదనతో జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అంటే చూసారు ఆ పాత గాయం మరల రేపడానికి చూస్తుంటుంది అన్నమాట. ఎప్పుడు తెలుసా మీకు? లోక విషయంలో మీరు జీవిస్తున్నప్పుడు. అందుకే మిమ్మల్ని ఏమన్నాడో తెలుసైనా, చచ్చిపో అన్నాడు అంతే. ఈ మాట మీకు బాధ కలగచ్చు. నువ్వు చనిపోతే తప్ప లోక విషయంలో, నువ్వు క్రీస్తు విషయంలో జీవించాలంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆల్రెడీ నీ పాపంలోనే చచ్చిపోయావు, నీకు ఇక సంబంధం లేదేదీని. నువ్వు క్రీస్తు విషయంలో జీవిస్తున్నావు అంటే క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు గతంలో ఒక స్నేహితురాలకి నాకు ఒక సంబంధం ఉందనుకోండి, ఒక స్నేహబంధం. ఇప్పుడు నేను క్రీస్తులోనికి వచ్చాను, ఇప్పుడు క్రీస్తుకి ఆమెకి స్నేహబంధం ఉంటుందా? నేననుకుంటే ఉంటుంది, నేను కాననుకుంటే. అంటే క్రీస్తును బ్రతికింపజేయాలి ప్రతి విషయంలో మనం. ఇది ఎంత కష్టం అనుకుంటున్నారు మీరు? ఎంత కష్టమో తెలుసా? లోక విషయంలో చనిపోతే తప్పలా జీవించలేం మనం. యేసు క్రీస్తు ఈ వ్యక్తిని ఇష్టపడతాడా? నాలో ఉన్న క్రీస్తు నిన్ను ఇష్టపడతాడా? చాలామంది మేమంటే ఇష్టం ఉండలేదని మీకు అంటుంటారు. అవును, ఎందుకంటే నాకిష్టం లేకపోవడం కాదు సమస్య, నాలో ఉన్న క్రీస్తు నిన్ను ఇష్టపడతాడా? చాలామంది యవనస్తులకు దూరం అయిపోయాను ఇప్పుడు నేను. వాళ్ళు అనుకుంటున్నారు మరీ అంత అలా ఉండకూడదు అని. కరెక్టే, నేను కూడా నీకులాగే లోకంలో బ్రతికిన వాడిని అయితే నువ్వు నాకు ఇష్టమే, కానీ నాలో ఉన్న క్రీస్తుని ఇష్టపడతాడా? నీలో ఉన్న క్రీస్తును బ్రతికించు, నువ్వు లోక విషయంలో చనిపో, అప్పుడు నాలో ఉన్న క్రీస్తుని ఇష్టపడతాడు. అది చేతకాటలేదు కానీ ఇలాగని అలాగని మార్పు చెందు, సోదరులను ప్రేమించు, ఎక్కడున్నా వెళ్ళిపోతాను ఇలాంటి మాటలు అన్నమాట. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు చచ్చిపోయావా లేదా ముందు చెప్పు, నువ్వు చచ్చిపోయావా లేదా దేవుని విషయంలో చెప్పు. మరల ఎందుకు వచ్చింది ఆలోచన అంటే నువ్వు చనిపోలేదు, క్రీస్తును బ్రతికించటం లేదు. నీ జీవితంలో క్రీస్తు బ్రతుకుతున్నారా? ఆ మాట చూడండి అంత బరువైన మాట అండి. ఇక మీదట నీ యందు క్రీస్తే జీవించాలి. క్రీస్తు జీవిస్తుంటే ఒక పాపపు మాట అనగలమా? ఒక మోహపు చూపు చూడగలమా? ఒక చెడు తలంపు తలంచగలమా? ఆ అనుభవం మనకు లేదు గనకే మనం మృతమైన వారం అయిపోతున్నాం మరలా. అంటే ఆత్మ సౌందర్యం అనేది ఎక్కడుందో తెలుసా మీకు? క్రీస్తు మీ యందు జీవించడం ద్వారా ఉంది. ఎందుకంటే క్రీస్తు కన్నా సౌందర్యవంతుడు ఇంకెవరు లేరు. ఆయన మన యందు జీవిస్తే ఆ ప్రకాశం మనలో ప్రకాశిస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటారు. ఎందుకని ఈ లోకానికి ఇచ్చారు? ఆయన మన యందు జీవించాలని, మనందరిలో ఆయన కనపడాలని. క్రీస్తుకు తప్ప పరలోకం వెళ్ళే అర్హత ఇంకెవరికీ లేదు. ఇప్పుడు క్రీస్తు మీ యందుంటే మీకుందా లేదా అర్హత? ఉంది. అందుకే ఏం చెప్తున్నారు చూడండి, 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు భూమి మీద ఉన్నాయి అనగా జారత్వం, అపవిత్రత,
కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, అదండి చచ్చిపోవడం అంటే. వీటి విషయాల్లో చచ్చిపోవాలి మనం, వీటి విషయంలో చనిపోవాలి మనం, వీటి విషయంలో దేని విషయంలోనూ కూడా మనం జీవించి ఉండకూడదు. చూసారా ఏం చెప్తున్నారైనా, జారత్వము ఆలోచన వస్తుందా, అపవిత్రత దానికి సంబంధించిన ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, కామాతురత, ధనాపేక్ష, దురాశ, విగ్రహారాధననే ధనాపేక్ష ఉన్నాయా, ఏవైనా మీ ఆత్మ సౌందర్యాన్ని పాడు చేస్తున్నాయి. వీటిని ఏం చేయాలి తెలుసా, చంపేయి అన్నాడు ఆయన. బ్రతికించడం అంటే మరలా నీలో కనిపించటం, చంపేయటం అంటే మరలా అవి ఏవి కూడా నీ జీవితంలోనికి ప్రవేశించకుండా ఉండడం. వీటిని చంపేయమంటున్నాడు ఆయన. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును, అంటే నువ్వు అవిధేయుడు అయిపోతావు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు, ఇప్పుడైతే మీరు, మళ్ళీ ఒక లిస్ట్ చెప్తున్నాడు ఆయన, కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దోషణ, మీ నోట భూతులు అను వాటిని విసర్జించే. విసర్జించడం అంటే చాలా పెద్ద పదం అండి అది. విసర్జించడం అంటే మలమూత్ర విసర్జన అంటారు. అసహించుకుంటామండి, ఎవరైనా చిన్నపిల్లలు దారి పక్కన ఏమన్నా పాడు చేశారనుకోండి, అసహించుకుంటూ ఉంటాం, ముక్కు మూసుకుంటూ ఉంటాం. అలా చేయాలట వీటిని. వీటిని చూడండి, కోపాన్ని నువ్వేం చేయాలి, విసర్జించాలి. ఆగ్రహాన్ని విసర్జించాలి. దుష్టత్వాన్ని విసర్జించాలి. దూషణను విసర్జించాలి. భూతులను ఏం చేయాలి, అవి మరలా మనలో కనబడితే మనం దేవునికి నచ్చము, విసర్జించమంటున్నాడు ఆయన. విసర్జించిందని మళ్ళీ తెచ్చుకుంటారు ఎవరైనా చెప్పండి, తెచ్చుకోమండి. మరలా విసర్జించిందని ఎలా తెచ్చుకుంటాం, అసహించుకుంటాం మళ్ళీ కంటికి కనబడితే. మరి వీటిని కూడా విసర్జించండి, మరల మీలోనికి రావడానికి వీల్లేదంటున్నారు ఆయన. తర్వాత చూడండి, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏం చేయకూడదు, అబద్ధం ఆడకండి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఏం చేయాలట, దాని క్రియలతో కూడా మీ ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించండి. అర్థం ఏంటి, పరిత్యజించడం అంటే విడాకులు ఇవ్వడం అని అర్థం. విడిచిపెట్టేయి. విడాకులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కలుసుంటానంటే కుదురుతుందో చెప్పండి. పరిత్యజించు, విసర్జించు, చంపు. యోబు గారు చెడుతనమును విడిచిపెట్టినవాడట, అందుకు నచ్చాడు ఆయన. దావీదులో దేవునికి ఇష్టానుసారమైన మనస్సు ఉందట, అందుకు నచ్చాడు ఆయన. ఎస్తేరు గారు ఆడంబరాలను కోరుకోలేదట, అందుకు నచ్చింది ఆమె. మరి మీరు నేను ఎందుకు నచ్చుతాం, వాటిని చంపాలి, విసర్జింపవలసిన వాటిని విసర్జించాలి, పరిత్యజించవలసిన వాటిని పరిత్యజించాలి. మీ ప్రాచీన పురుషుడు, మీ అంతరంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పురుషుడు అంటే గతంలో దేవుళ్ళలోనికి రాకముందు మీరు ఎలా ఉన్నారో ఆలోచనలు మీలో ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా, ఉంటే మిమ్మల్ని దేవుడు కోరుకొనడు, మీరు మిమ్మల్ని కోరుకొనడు. క్రైస్తవ్యం అంటే ఎలాంటిదో చెప్పమంటారా, క్రైస్తవ్యం అంటే పరిపూర్ణంగా మారిన వాడు ఒక్కడున్నా చాలు, అనేకులను క్రీస్తులను నిలబెట్టగలుగుతాడు. సగం మారినాడు అనేకులను చెడగొడుతుంటాడు, అనేకులను చెడగొడుతుంటాడు. ఒకనాడు అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడు. దమస్కు మార్గాన్ని యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చినప్పుడు పరిపూర్ణంగా మారిపోయాడు ఆయన. ఆయనలో క్రీస్తు కనబడుతున్నాడు. ఆయనే చెప్తున్నారు కదా ఈ మాటలని, విసర్జించండి, చంపేయండి, పరిత్యజించండి. అంటే క్రీస్తు రూపంలోనికి మారడానికి ఆయన ప్రసవేదన అనుభవిస్తున్నాడు. పూర్తిగా మారిన తర్వాత చూడండి, ఎనలేని మనుషులను దేవుని కొరకు సంపాదించాడు ఆయన. అసలు లెక్కబెట్టగలమా, పౌలు గారు ఎంతమందిని సంపాదించారో చెప్పలేము. విస్తారంగా కష్టపడ్డాడు ఆయన. చూసారా, ఒక్కడే అంటే ఈరోజు మనం క్రీస్తులో కష్టపడలేకపోవడానికి, దేవుని ఇష్టానుసారంగా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా, మనలో గూడు కట్టుకుని ఉన్న
ప్రాచీన అంతరంగ పురుషుడు. పాప పురుషుడు ఇంకా మనలో బ్రతికే ఉన్నాడు. వాని ధ్యాస, వాని ఆలోచన మనల్ని క్రీస్తు మీదకి రానివ్వదు. ఎక్కడో ఒక చోట లోక సంబంధమైన ఆలోచనలు నిలబెడుతుంది. అందుకే మనం క్రీస్తులో ఎదగలేకపోతున్నాం. ప్రియమైన వల్ల హుమనయ్యు, ఫిలేతు, అలక్షేంద్రు అనే వారి గురించి మాట్లాడతాడు పౌలు గారు. వీళ్ళు క్రీస్తులోనికి వచ్చట మరల లోకం వైపు తిరిగారట. ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పునరుద్ధానం గతించింది, ఇప్పట్లో పునరుద్ధానం అనేది లేదు అని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారట. నువ్వు యథార్థంగా క్రీస్తులో ఉంటే చాలామందిని క్రీస్తు కొరకు నువ్వు సంపాదిస్తావు. నువ్వు క్రీస్తులో వెనకడిగేస్తే చాలామందిని నువ్వు క్రీస్తులోంచి వెనక్కి తీసుకెళ్ళిపోతావు. నువ్వు ఒక సముద్ర కెరటం లాంటివి. నువ్వు వచ్చేటప్పుడు సముద్రం మధ్యలో ఉన్నదాన్ని కూడా ఒడ్డుకు తెస్తావు. నువ్వు పోయేటప్పుడు ఒడ్డు మీద ఉన్నదాన్ని కూడా సముద్రంలోకి ఈడ్చుకుపోతావు. నీ స్థితి ఎలాంటిదంటే నువ్వు క్రీస్తులో జీవించగలుగుతుంటే, క్రీస్తు నీలో జీవించగలుగుతుంటే, నీ పాప స్వభావాన్ని నువ్వు పరిచయించగలిగితే, వీటిని విసర్జించగలిగితే, వీటి విషయంలో నువ్వు మరణించగలిగితే, నువ్వు ఖచ్చితంగా క్రీస్తు కొరకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెస్తావు. నువ్వు మహిమను ఆపాదిస్తావు. బళ నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటావు. క్రీస్తుని ఎందు జీవిస్తున్నాడు. ఒకవేళ నీవు క్రీస్తు విషయంలో వెనకడిగేస్తే, విడిచిపెట్టింది ఏదో నీలోనికి వస్తే, నీవు అవమానకరంగా మారిపోతావు. దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు మన జీవితాలను. నేనైనా మీరైనా ఇక్కడున్న వారు ఎవరైనా సరే మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమీ చేయట్లేదు దేవుని కోసం, ఏమీ చేయట్లేదు అనుకుంటాం. నేను ఒకటి చెప్పమంటారా? ఏమీ చేయకుండా ఎవరు ఉండరు. మీరు చేస్తే యేసుక్రీస్తు కొరకు అనేక ఆత్మలను రాబట్టే కార్యం చేస్తారు, లేదా ఎవరినో ఒకరిని మీకు తెలియకుండానే వెనక్కి తీసుకెళ్లే కార్యక్రమంలో ఉండే ఉంటారు. ఎందుకంటే మంచి విత్తనం ఏది భూమిలో పడితే మొలకెత్తకుండా ఉండదు. క్రీస్తులో ఉన్న మనం ఏదో ఒక విషయంలో కష్టపడుతున్నట్టో మనకు తెలియదు. అది నేనేమీ చెయ్యి, నువ్వు ప్రత్యేకించి చేయాల్సింది ఏమీ లేదు. క్రీస్తులను ఎందు జీవింపు చేయి చాలు. క్రీస్తు ఎలా ఉంటాడో చూపించు లోకానికి. లేదా నీకు తెలియకుండానే క్రీస్తును నువ్వు దుర్మార్గుడిగా పరిచయం చేస్తున్న సమాజానికి. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టిన మరలా నీలో కనబడుతున్నాయి, నువ్వు చంపేసిన మరలా జీవిస్తున్నాయి. నీ పాప స్వభావాన్ని నువ్వు బ్రతికిస్తున్నావు. నీ పాప స్వభావం నీలో బ్రతుకుతుందంటే దేవుడు నిన్ను చూసి అసహించుకుంటారు. క్రీస్తుని ఎందు జీవిస్తుంటే దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకుంటాడు. నీ సౌందర్యాన్ని కోరినవాడు నువ్వు ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. ఎలా ఉంటే నువ్వు నచ్చుతావో చెప్తున్నాడు ఆయన. అలా ఉండడానికి ఇష్టపడుతున్నావా? మనమందరం వధువు సంఘం, మన రాజు రానై ఉన్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. కీర్తనలు 45. కీర్తనలు 45. ఏడవ వచనం చూద్దామా? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. చూసారు ఏం చెప్తున్నారో? నువ్వు నీతిని ఏం చేస్తున్నావు, నువ్వు భక్తిహీనతను ఏం చేస్తున్నావు, ద్వేషిస్తున్నావు. నీకు నిజంగా వాక్యం అంటే ఇష్టమేనా? నీకు దేవుడు అంటే ఇష్టమేనా? మరి ఇంకా ఎందుకు నువ్వు భక్తిహీనతలోనే ఉన్నావు? అంటే నీ జీవితం నటన అన్నమాట. నువ్వు నిజంగా నీతిని ప్రేమించేదానివైతే భక్తిహీనతను ద్వేషిస్తావని రాయబడింది వాక్యం చూడండి. కావాలంటే నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కాబట్టే దేవుడు నీ దేవుడే, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్న ఆనంద తైలంతో అభిషేకిస్తున్నాడు. ఆయనే సాక్షాత్తు, ఆయనే నిన్ను అభిషేకిస్తున్నాడు ఆనంద తైలముతో. నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఏ విషయంలో? నీ సౌందర్య విషయంలో, నీ పరిశుద్ధత విషయంలో. నువ్వెన్ని మెసేజ్లు మాట్లాడు, నేనే మాట్లాడాను కాదు, నీ ఆత్మ సౌందర్య